ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ చిల్లకూరు మండలం నాన్సరమ్మపేట గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యపై గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పందించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. నాన్సరమ్మపేటలో జరిగిన టీడీపీ కార్యకర్త హత్య చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. పెద్దల ఘర్షణల్లో దళితులు బలవుతున్నారని ఆవేదన చెందారు. ఈ హత్యలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీ షీటర్లు కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. హత్య వెనుక ఉన్న సూత్రధారులు పాత్రధారులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యకర్త హత్య ఘటనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. వైసీపీలోని కొందరు నాయకులు ఇలా దళితులను ఘర్షణలకు పురిగొల్పి హత్యల వరకు తీసుకువెళ్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఇలాంటి వైఖరిని విడనాడాలని వైసీపీలోని కొందరు నాయకులకు సూచించారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కక్ష సాధింపుకు దిగవద్దని, అలా చేస్తే వారికి మనకు తేడా ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. నిన్న నాంజారంపేట గ్రామంలో ముత్యాలపాడు పంచాయతీలో నిజంగా ఎవరు ఊహించినటువంటి హత్య జరిగింది. ఇతర కూడా గూడూరు నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఎక్కడ కూడా రాజకీయ హత్యలు లేవు. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఎక్కడ కూడా గూడూరులో రాజకీయ పరంగా హత్యలు అనేది ఇంతవరకు ఎక్కడ జరగల. ఫస్ట్ టైం ఈరోజు రాజకీయ పరంగా ఈ యొక్క చిన్న పిల్లవాడు 20 సంవత్సరాల పిల్లవాడు ఈ అబ్బాయిని అన్యాయంగా ఇంట్లో దూరి పెట్రోల్ పోసి మొత్తం ఇల్లంతా తగలబెట్టి ఇద్దరిని చంపాలని ఉండాడు. ఒకతను అదృష్ట పారిపోయాడు, ఇద్దరు దొరికాడు. అతన్ని తల మీద రాడుతో కొడితే మెదడంతా బయటకు వచ్చేసి చనిపోవడం జరిగింది. ఇది చాలా దుర్దృష్టకరమైనటువంటి ఇష్యూ. ఎందువల్లంటే పంచాయతీల్లో ఈ విధంగా తగులు వేసుకొని రాజకీయ పార్టీలు ఉంటే మళ్ళీ భవిష్యత్తులో కష్టమయ్యేటువంటి ప్రమాదం. అయితే ఒక నిశ్చితం ఏంటంటే, చచ్చిపోయినోడికి సంబంధం లేదు, కొట్టినోడికి సంబంధం లేదు, అసలు తగు ఎందు వాళ్ళు వచ్చిందో కూడా అర్థం కనపడచ్చు. ఇద్దరు ఎస్సీస్, ఒకరు మాల కమ్యూనిటీ, ఒకరు మాది కమ్యూనిటీ, తగులు లేవు, ఇష్యూ అది కాదు. కానీ చనిపోయింది, దెబ్బతిరింది ఎవరు? ఎస్సీ అంటే ఇంకా కూడా ఈ గూడూరులో దళితులు ఈ విధంగా గొప్పవాళ్ళు చెప్పినటువంటి మాటలకి అన్యాయంగా బలి అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. నిజంగా వాస్తవంగా తగ్గు ఉన్న వాళ్ళు వచ్చి కూర్చొని కొట్టుకొని చచ్చిపోతే అది వేరే కథ. వాళ్ళు రారు, ఎక్కడో ఉండి రిమోట్ పెట్టి వీళ్ళని తాగించి ఒకరిపైన ఒకరిని దాడులు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తున్న పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తున్నాను. అసలు దీని సూత్రధారులు పాత్రధారులని మొట్టమొదట పోలీసు అరెస్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీని ఇలాంటి హత్య చేసేందుకు ప్రేరేపించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా చెప్తున్నా, ఒకళ్ళు మా వాళ్ళు తప్పుంటే మా వాళ్ళు కూడా శిక్షించండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇలాంటి హత్యా రాజకీయాలకి వ్యతిరేకమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చనిపోయారు, నీ కుటుంబంలో మనిషి చనిపోవాలి, యువతల కుటుంబంలో మనిషి చనిపోవాలి. చనిపోయింది ఎవరు? దళిత కుటుంబం సంబంధించిన మనుషులు. హాస్పిటల్లో ఉండేది ఎవరు? దళిత కుటుంబాలకు సంబంధించిన మనుషులు. అంటే మీ తగాదాల కోసం అనవసరంగా దళితుల్ని బలి చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అక్కడ యాక్చువల్గా శ్రీధర్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆయన ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేటువంటి యాక్టివ్గా ప్రజాబలం అటువంటి నాయకుడిని పార్టీలోకి మా అధ్యక్షుడు అతను కలిసి ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నాం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్ కొంత డైవర్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు.
అప్పుడే ఎలక్షన్ అయిన బుద్ధు దగ్గరే నా కొడుకులారా రేపు నాలుగో తేదో మూడో ఐదు తర్వాత మీకు అత్తేస్తామరా అనేటువంటి మాట కూడా అక్కడ వాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా పంచాయతీలో పూర్తి మెజార్టీ రావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తాను. అది కష్ట పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు శ్రీధరెడ్డి పైన అనేక సార్లు దాడి చేయడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా శ్రీధరెడ్డి పైన దాడి జరిగింది. దాడి జరిగింది, రక్తం వచ్చింది. శ్రీధరెడ్డితో పాటు చాలామంది దళితులు ఇబ్బంది పడ్డారు, దెబ్బతిన్నారు. వాళ్ళు కూడా హాస్పిటల్లో, నెల్లూరు హాస్పిటల్లో కూడా చాలామంది చికిత్స పొందేటువంటి కార్యక్రమం. నిన్న మేము అక్కడ ఈ యొక్క పల్లె పండుగ కార్యక్రమంలో ఒక 5 లక్షలు ఆ పంచాయతీకి 10 లక్షలు శాంక్షన్ చేశాం. దాంట్లో రోడ్డు మేము శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు ఎవరో గా వచ్చి రోడ్డు కాళ్ళు నన్ను పట్టుకుంది. ఏమ్మా అంటే, అయ్యా మా పెరుబడి చంపున్నారయ్యా. నేను ఇంకా ఏంటంటే వాళ్ళ బంధువులేమో అనుకున్నాను. తెలియ చూస్తే నాకు అవులు ఎస్సీ అంటారు. అంటే ఎంత పగడబందీగా అయిందంటే సరేమ్మా అని చెప్తే అరిసింది చేసింది. సరే నేను చెప్పి నేను మాట్లాడలేమో ఇబ్బందులు తల్లి నువ్వు పోమో అని చెప్పాను. తర్వాత మళ్ళీ పోతా పోతా అంటే కారు కట్టడం పడ్డది. పోలీసు అంతా ఆపి కారు పంపిస్తే నేను పోవాలా ఆపేశాను. కారు ఆపి ఉండే మాట్లాడాలా, ఏమి ఎందుకు వెళ్ళిపోవాలా, అవసరం ఏమవుతుంది అని పోయి ఏందమ్మా అంటే నాయన ఇదిలో నా పరిస్థితి అవగాహన టీచర్ అవగాహన వచ్చింది. నాయన ఉద్యోగం వచ్చింది, మీ గవర్నమెంట్ అంటే మాకు నాయన మీరే వీడియో ఇచ్చాము ఆయన సరే చెప్పమ్మా అంటే ఇది ఈ ఊర్లో డబ్బు జరుగుతున్నాయన అంటే నేనేమో కూడా అంటే నిజంగా ఎవరైతే ఈ తగులకి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ కుటుంబాలు అనుకున్నా కాదు ఎస్సీ కుటుంబాలు. అంటే వాళ్ళ దగ్గర కూడా ఈ విధమైనటువంటి ఒక నాటకీయ పరిణామం చేసి ఆ కార్యక్రమం చేశారు. అప్పుడు నేను ఎస్ఐ గారిని పిలిచి, ఎస్ఐ గారు మీరు వెళ్ళి విచారించండి, ఎవరిది న్యాయం అయితే మీరు పరిష్కరించండి, అవసరమైతే వాళ్ళని ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడండి, లేకపోతే నిజంగా సివియర్గా జరిగింటే మాత్రం కేసులు కట్టనని చెప్పి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు ఖచ్చితంగా అటెండ్ చేస్తాను సార్ అంటే వాళ్ళు చెప్పి నేను అమ్మా మీరు వెళ్ళండి తచ్చవద్దమ్మా అని చెప్పి నేను సర్ది నేనే పంపించాను. సాక్ష్యం నేనే సర్ది పంపించాను. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 2:30 గంటల సమయంలో పోలీసు పికెటింగ్ కూడా పాపం ముచ్చారపాడులో ఉంది, చెట్టుండదు ఉంటే వాళ్ళు ముచ్చారపాడుకు పోకుండా నాంచారంపేటకి వెళ్ళి అక్కడ మా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుడు యువ నాయకుడు ఒక అతను ఉంటే అతన్ని చంపాలని పోయేవాడు. ఇంట్లో ఈ యొక్క ఒక గుడ్డకి పెట్రోల్ పోసి అంటించి దాపలేశారు. దాంతో భయపడి బయటకు వచ్చారు. బయటకు వస్తే ఒక అతను తప్పించుకున్నాడు. ఇతన్ని పాపం ఏం తెలియదు పిల్లడికి, అన్ని పూర్తి నిర్మాణం పెట్టారు. ఈ బిడ్డను పట్టుకొని తలకాయ మీద కొట్టడం, మొత్తం మెదడుతో సహా బయటకు వచ్చి అక్కడికి బయట చనిపోవడం నిజంగా చాలా అన్యాయమైన పరిస్థితి. ఈ దాడిలో మల్లాం నుంచి వచ్చారు. వెంకటేశ్వరం చెప్పినట్టు చాలా చాలా దగ్గర నుంచి కూడా ఈ దాదాలు అంటే పోగిరి గారు రౌడీ షీటర్స్ వచ్చి ఈ కార్యక్రమం చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఎంత దారుణం అంటే ఇప్పుడు ప్రాణం పోయింది చూడండి, ఎట్టు కూడా చూడండి, ఎక్కడ ఎప్పుడు చూడండి. అది నేను చెప్పేదంటే తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు. యాక్చువల్గా మీకు ఎందుకంటే ఇంతకన్నా దారుణ పరిస్థితి లేదు. దళితులారా ఇంకన్నా మేల్కొనండి, ఎలా కావాలి మీరు ఈ విధంగా ఉంటే మళ్ళీ మీకు పాత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి దళిత నాయకులకి, దళిత నాయకులకి అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మేము చెప్పేది ఒకటే, పోలీస్ వారు మా ఎస్పీ గారు దీనిపైన దర్యాప్తు జరిపించండి, వాస్తవాల్లో కదండి, వాస్తవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోండి. మీరు యాక్షన్ తీసుకుంటారని చెప్పి నమ్మకం ఉంది. ఎందుకంటే మంచి ఆఫీసర్ మా ఎస్పీ గారు. కాబట్టి మేమే ఇక్కడ బలవంతాలు చేయట్లేదు, ప్రజలు పెట్టలేదు. మేము చెప్పేది ఒకటి, జరిగింది ఇన్సిడెంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్య గురయ్యాడు, ఇతను చంపిన దాంట్లో ఎవరి హస్తం ఉంది బయటికి తీసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయం పార్టీ దృష్టికి ఉదయాన్నే తీసుకెళ్ళాం, జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే మా నాయకులు పెద్దలందరూ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఖచ్చితంగా దీనిపైన సివియర్ యాక్షన్ తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము పలానా వ్యక్తిని పట్టుకోండి, పలానా వ్యక్తిని పట్టుకొని మేము చెప్పడంలే, ఎవరు దీని వెనకాల ఉన్నారో అది తెలుసు, అందరూ తెలుసు. ఆ ఊర్లో జరిగిన గొడవలకు కారణం ఎవరు తెలుసు. అంటే కేవలం మా శ్రీధర్ రెడ్డి గతంలో ఎలక్షన్లో
వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించేటువంటి కోపంతో అక్కడ నాయకులు ఈ విధంగా మా పార్టీలో వచ్చినటువంటి ఆయన పైన కక్షదాజింపు చర్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా పార్టీ నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ ఎటువంటి ఉద్రిక్తత ఏమీ చేయొద్దు. మాడికి ఫోన్ చేసి మేము అటాక్ చేస్తాం వాళ్ళు అని చెప్పారు మా వాళ్ళు. నేను వద్దని చెప్పా, అది పద్ధతి కాదు, అది మన పార్టీ సిద్ధాంతం కూడా కాదు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్ప మనం చట్టాన్ని చేతులు తీసుకొని మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు అని చెప్పి కూడా గట్టిగానే మా వాళ్ళకి వార్న్ చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేము అనుకుంటే వేరే విధంగా ఉంటుంది, మేము రెచ్చగొడితే వేరే విధంగా ఉంటుంది. కానీ అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా గౌరవించాల్సిన పరిస్థితి మా అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ వెంటనే పోలీస్ అధికారులు డిఎస్పీ గారు ఈ విషయం మీద పూర్తి దర్యాప్తు జరిపించి మా పార్టీ యువ నాయకుడు ఏ విధంగా చనిపోయాడో, చనిపోయిన దానికి కారణం ఎవరో విచారించి వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్తున్నాను. అన్ని పార్టీలాగా పలాయనం చెప్పాడు పలాయనం చెప్పాడని నేను చెప్పను. ఎందుకంటే ఇంకా ఇక్కడిని హత్యారాజకీయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం మా ఊరికి కూడా ఇక్కడ వేదిక ఉన్నటువంటి ఎవరికి కూడా లేదు. మేము కోరుకునే ఒకటి పంచాయతీల్లో అందరూ బాగుండండి, పేదవాళ్ళని బాగు చూసుకోమని చెప్తే మీరు పేదవాళ్ళని కేసులు తగ్గించేసి మీరు మాత్రం ఎక్కడెక్కడో ఏ ఊరు నివసిస్తున్నారో మీకే తెలియాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దారుణంగా ఉంది. ఇప్పుడు ఈ అబ్బాయి కుటుంబ పరిస్థితి అధ్వానం. ఈరోజు ఇతను చంపింది కూడా దళితులే. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? ఆలోచించాలా? అది ఆలోచించకుండా ఏమంటే మీకు మీకు తగ్గాలంటే దమ్ముంటే మీరు కొట్టుకుంటే సమండి. అంతేగాని ఇట్లా దళితుల్ని సీల్లోకి తీసుకొచ్చి దళితుల్ని ఇబ్బంది పెడితే మంచి పద్ధతి కాదని చెప్పి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తాను. ఎందుకంటే అధికారిక పార్టీలో ఉన్నా కానీ మేము ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి సంఘటనలు కానీ ఏదేదో ప్రజల్ని నాయకుల్ని ఉత్తేజపరిచి తగు పొమ్మనేటువంటి పరిస్థితి కానీ మాకు చేయము చేయబోమని చెప్పి తెలియజేస్తూ మీడియా వారు కూడా పూర్తిగా విచారించండి. నిజంగా ఎవరిది తప్పు అయితే వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ ఫిక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఇటీవల నిన్న సాయంత్రం గ్రౌండ్లో ఒక పిల్లోడిని 10 మంది చేతిలో కర్రో లేకపోతే కత్తో చెప్పుకొని తరుక్కున్నారు గ్రౌండ్ నుంచి. ఎందుకంటే నా భార్య వాకింగ్ చేస్తున్న చూసి చెప్పింది నాకు వచ్చి జరిగింది పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి పోలీస్ దయచేసి వీటిపైన ఇగా ఉంచి ఎవరైతే ఇట్లా గౌరవన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందిగా పోలీస్ వారిని రిపోర్ట్ చేస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ స్థానిక చిరకూర మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ తెలియజేస్తున్నాము. ఎక్కడ కూడా మనం వివాద స్వరమైనటువంటి చేయడం కానీ అలాగే రక్షకపోతే అని చెప్పి తెలియజేస్తూ పోలీసు వారు వాళ్ళని వెంటనే ఎక్కడున్నా తీసుకొచ్చి ఏ సెక్షన్లు వస్తాయో మేము చెప్పాల్సిన అవసరం లేదు. చచ్చిపోతే ఏ సెక్షన్ వేస్తారో అది చట్టం తెలుసు. కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుకుంటూ ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి న్యాయం, అంటే చనిపోయిన మనిషిని తీసుకురాలేం కానీ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ ఈ సంఘటనలు పునరావృతం కాకుండా మేము పునరావృతం అయ్యే పరిస్థితి లేదు, మీరు కూడా అది చేసి పునరావృతం కానీకుండా చూడమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా నేను కోరుతున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.